ఛాలెంజ్ని సంబంధించిన క్యూ కార్డ్స్ ని తీసుకొని అందరూ కలిసి ఆ ఛాలెంజ్ ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే క్యూ కార్డ్స్, ఇది ఒకటి క్యూ కార్డ్ ని తీసుకోండి. సో అది ఒక ఆర్డర్ లో పెట్టుకుని టాస్క్ అర్థం చేసుకోవాలి మనం. ఆర్డర్ కార్డ్ అంటే ఒకటి బేసిక్ గా నీ ఛాలెంజ్ ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఉన్న బట్టలు సంథింగ్ లైక్ దట్. హర్యానాకి బట్టలు చూసుకోవాలి ఇస్ ద ఛాలెంజ్. ఓకే, మనకి మనందరం కలిసి హర్యానాకి అస్సలు డౌట్ రాకుండా ఒక నలుగురు ఐదుగురు సరిగా ప్లాన్ చేసుకుని మెల్లగా హర్యానాలో ఒక డ్రైవర్ వచ్చేసి ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎగ్జాంపుల్ ఇచ్చి దాని తర్వాత నువ్వు అన్ని చదువు. అది కాదంటే నువ్వు నాకు చెప్పు. సో ఇప్పుడు ఆ ఛాలెంజ్ పోవడానికి మధ్యలో ఎవరైనా ఎదురు చెప్పేశారు, లేకపోతే ఓపెన్ గా ఏదైనా చేసి దొరికిపోయారు, వాళ్ళకి అర్థమైపోయింది అనుకో మన ఛాలెంజ్ ఇది అని, విఫలం అవుతాం. మనం విఫలం అవ్వడానికి మనం ఆ పరిస్థితి చేయలేని వాళ్ళు అంటే ఇది గ్రూప్ టాస్క్. మనం సక్సెస్ఫుల్ అయితే గ్రూప్ అందరూ హెల్ప్ చేసుకుని చేసుకోవాలి. ఒకవేళ వల్ల మనం ఓడిపోయాము అంటే వాళ్ళని అవుట్ చేసేది, బ్లాక్ చేసేది. ఛాలెంజ్ ని అర్థం చేసుకున్న తర్వాత క్యూ కార్డ్ ని తిరిగి పోస్ట్ బాక్స్ లో పెట్టాల్సి. వాళ్ళు చదవకుండా పోటీదారులు ఛాలెంజ్ ని పోస్ట్ బాక్స్ నుంచి తీసుకుని చదువుతున్నప్పుడు ఇతర సభ్యులు లివింగ్ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళ అక్కడి నుంచి బయటికి రావడానికి వీల్లేదు. మన టాస్క్ ఏందో వాళ్ళకి తెలియకూడదు. టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఛాలెంజెస్ కి సంబంధించిన వివరాలు పోటీ నుంచి తొలగిపోయిన మరియు ఇతర సభ్యులకి తెలియకుండా పోటీదారులు చూసుకోవాలి.